ఈ టైంలో ఎన్నికలు అంటే బాధాకరమైన విషయం. కరోనా ఇంకా పూర్తిగా తగ్గల. మన మోడీ గారు చెప్పారు రాష్ట్రంలో కూడా మొన్న ఒక రోజే 40,000 కేసులు ఎన్నో వచ్చినాయి అని చెప్పని అంటున్నారు. కరోనాతో ఇంకా బాధపడుతున్నారు, చనిపోతున్నారు ఇంకా జనాలు. కానీ ఈ టైంలో ఎన్నికలు అనేవి ప్రజల్ని, ఎన్నికలంటే జనాలందరూ అక్కడ కూర్చొని ఓట్లు వేయడానికి వెళ్ళిన ఆళ్ళేళ్ళు తగలటం, జనాలందరూ రద్దీగా ఉండటం పద్ధతి కాదు. కానీ ఎన్నికలైతే ఈ టైంలో కరెక్ట్ కాదు, దానికి ఇంకో టైం వేచి చూడాల్సిందే. మార్చి తర్వాత నిలబెట్టుకుంటే బాగుంటుందని జనాభిప్రాయ సేకరణ, జనాల యొక్క అభిమతం. కావున ఈ టైంలో ఎన్నికలు కరెక్ట్ కాదు అని చెప్పని నేను అనుకుంటున్నాను, ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. కావున మార్చి తర్వాత ఈ 2020 వెళ్ళిపోయిన తర్వాత 2021లో మార్చి తర్వాత అప్పుడు కొంచెం సర్ది మరిగి ఏమన్నా వ్యాక్సిన్ వస్తే ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇంకా ఎన్నికలైతే ఇంకా బాగుంటుందని చెప్పని నా అభిప్రాయం, ప్రజల యొక్క అభిప్రాయం. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు, ప్రజలకు మేలు చేసే నాయకులు ఎక్కడున్నా కానీ వాళ్ళకి ఓట్లేస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కరోనా టైంలో జగన్ గారు అన్ని విధాల అందరినీ ఆదుకున్నాడు. అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంటు, చేయూత, డ్వాక్రా, మన పిల్లలకి స్కూలు బుక్స్, పుస్తకాలు, స్కూల్స్ అన్ని రీమోడలింగ్ చేశారు. పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం ఉండాలని ఆయన పట్టుదలతో అందరూ చదవాలి, చదివితే బాగుంటుందని ఆయన ఉద్దేశం. కాబట్టి నిర్ణయం ప్రజలదే. కాబట్టి ప్రజలు ఇన్ని మంచి పనులు చేసి కరోనా టైంలో కూడా ఇన్నిసార్లు రేషన్ ఇచ్చి కేంద్రం ఏదో 4 సార్లు నాకు గ్యాస్ బండ్లో అది 600 రూపాయలకి తగ్గించి ఫ్రీగా ఇవ్వలేదు, కానీ ఏదో ఉన్న డిస్కౌంట్ మన బ్యాంకులో పడే డిస్కౌంట్కి తీసుకోకుండా బ్యాంక్ గ్యాస్ బండ్లు ఇచ్చారు. కావున వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని జగన్ గారే మళ్ళీ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఆయనే విజయం సాధిస్తారని జనాలు అందరూ అనుకుంటున్నారు. ఆయన చేసిన అన్ని అనుకున్నట్టు దానికంటే ఇంక ఎక్కువ చేశాడు. కావున జగన్ గారినే మళ్ళీ ఎన్నుకుంటారు ఈ చిన్న ఎలక్షన్స్లో, పంచాయతీ ఎన్నికల్లో కానీ రాష్ట్ర కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ జగన్ గారినే మళ్ళీ గెలిపిస్తారని. గీతం కాలేజ్ విషయం, గీతం కాలేజ్ అని కాదు నానా, విజయవాడలో అంతకుముందు ఇష్టం ఉన్నట్టు ఎస్సీ ఎస్టీ వాళ్ళ పొలాలు లాగేసుకున్నారు, అసైన్డ్ భూమ్స్ అండి. అప్పట్లో ఇందిరాగాంధీ ఇచ్చింది, పండించుకోండి అని ఒక్కోళ్ళకి 2-2 ఎకరాలు ఇచ్చింది, అవి లాగేసుకున్నారు మొన్న ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎక్కడ కనపడితే అక్కడ కబ్జాలు, భూ కబ్జాలు, వియోళ్ళ కూడా భూ కబ్జాలు అని చెప్పని వచ్చింది మొన్న. ఇది ఒక మిలిటరీ వాళ్ళకి 5 ఎకరాలు పొలం ఇస్తే దాన్ని కూడా ఒక ఎమ్మెల్యే గారు లాక్కోవాలని చెప్పి పెద్ద ఇష్యూ అయింది, పేపర్ అయింది, కేసులు అయింది. వాళ్ళెవరు అపార్ట్మెంట్ ఏదో పిల్ల కూడా పాపం బాధతో ఉండి చాలా సానుభూతితో అంకులు అంకులు మా అపార్ట్మెంట్ ఉదయించంకులంకుల ఆ పాప కూడా చనిపోయింది. అలాగే వైజాగ్లో ఆయన ఎవరు నారా చంద్రబాబు నాయుడికి చుట్టం కదా, బాలకృష్ణ 2వ కూతురు వాళ్ళది అల్లుడిది అది గీతం కాలేజీ. వాళ్ళ తప్పేమండి, ఎవరైనా సరే చట్టం తన పని తను చేసుకు పొందిపోతుంది. కాబట్టి అక్రమాలు వాటిని ఆక్రమై చేసి వీటిని ఆర్పై చేసి కట్టేసుకుంటే పద్ధతి కాదు. నీ సొంత ప్లేస్లో నువ్వు కట్టుకోగానే పక్క ఉన్న భూములు అవన్నీ తీసేసుకొని లాగేసుకున్నావంటే అది ఎప్పటికైనా చెడే, ఎప్పటికైనా గవర్నమెంట్ ఆ విషయాల్లో ఉక్కుపాదం మోపుద్ది. కావున ఎవరైనా కానీ అది ఎమ్మెల్యే అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, అది బీజేపీ ఎవరైనా కానీ తన పరిధిలో తన ఉండి కరెక్ట్గా చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అంతేగాని పక్కనవాడు భూములు లాక్కుందాము, ఇంకోళ్ళు భూములు లాక్కుందాము, అసైన్డ్ భూములు లాక్కొని అమరావతిని నిర్మిద్దాము, అమరావతిలో మొత్తం మాది అక్కడ పేద ప్రజలకు ఇవ్వకూడదు, ఇవన్నీ తప్పుడు ఆలోచనలు అవి ఉండవు. జగన్ దగ్గర ఎన్ని కుదరవు, అందరూ సమానమే, ప్రజలందరూ సమానంగా ఓటేశారు కాబట్టి ఆయనకి 151 సీట్లు వచ్చినాయి. కావున గీతం కాలేజీ ఏంటి, ఇంకో కాలేజీ ఏంటి, ఏ విషయంలో అయినా కానీ ఆయన 100% ఎక్స్పెక్ట్ పాత్రంగా ఉన్నంతకాలం ఆయనే సీఎం, ఆయన్నే ప్రజలు మెచ్చుకొని గెలిపిస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.